ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బంగ్లాదేశ్ లో హిందువుల భద్రతపై భారత్ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని ఢాకా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఆయన అరెస్ట్ చేసి బెయిల్ నిరాకరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికాదని పేర్కొంది. హిందువులు మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరినట్టుగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో నిన్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్మయ్ కృష్ణదాస్ కు బెయిల్ నిరాకరించిన స్థానిక కోర్టు పోలీస్ కస్టడీకి తరలించింది. మరోవైపు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుకు వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు విషయంలో జోక్యం చేసుకుని విడుదలకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది ఇస్కాన్ సంస్థ.